ఎవ్రీబడీ. పూర్వం రోజుల్లో పేషెంట్ నాడి పట్టుకునే డాక్టర్లు చూసేవారు, కానీ ఏ వ్యాధి ఏమిటో ఖచ్చితంగా తెలిసేది కాదు. నేడు వైద్య రంగానికి అధునాతన టెక్నాలజీ వచ్చినది. డాక్టర్ల ప్రమేయం లేకుండా రోబోట్లతో వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. నేడు శరీరంలో ఉన్న ప్రతి పార్ట్కి సపరేట్గా స్పెషలిస్ట్ ఉన్నారు, కాబట్టి వ్యాధిని కనిపెట్టడం తేలికైనది. నేడు అన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ ఉన్నది. పేషెంట్కు సీరియస్ అయితే ఆపరేషన్లు ఉన్నవి. మానవ ఆయుష్ 35 ఏళ్ళ నుండి 68 ఏళ్లకు నేడు పెరిగినది. ఇంగ్లీషు మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అనగా ఒక వ్యాధికి ఇంగ్లీషు మందు వాడితే మరో వ్యాధి వస్తుంది. ఇంగ్లీషు మందులతో వ్యాధులు పూర్తిగా తగ్గవు, కానీ రిలీఫ్ ఉంటుంది. అనగా వ్యాధులను పూర్తిగా తగ్గించకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఇంగ్లీషు మందులు లైఫ్ లాంగ్ వాడినప్పుడు మానవ ఆయుష్ 68 ఏళ్ళు ఉంటుంది. ఏ వ్యాధికైనా హోమియోపతి వైద్యంలో మందులు ఉన్నాయి. హోమియోపతి మందులతో వ్యాధులు పూర్తిగా తగ్గును. హోమియోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి ఎప్పుడు ఏ వ్యాధి వచ్చినా వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మానవ ఆయుష్ 100 ఏళ్లకు పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.